బాబాకు నమస్కారం. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బోసు రాజు గారు, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మల్లు భట్టి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, కాంగ్రెస్ అభిమానులారా, సోదరులారా, సోదరి మండలారా, సోదరి మండలు తక్కువన్నారా బాబు, సీట్లు మాత్రం మా ప్రియాంక గాంధీ 40 మందికి ఇస్తారు, 40% సీట్లు అంటున్నారు. కనుక నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటి తెలుసా? తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆలోచన, ఏ విధంగానైతే పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ అనే సబ్జెక్ట్ నాది. నేను దాన్ని దాటిపోను, ఆ అనుగుణంగా నేను నడుస్తూ ఇవాళ పరిస్థితి ఏడుకొచ్చిందంటే ఒక హుజూరాబాద్ నది ఎన్నికలు ఓడిపోగానే నేను నిన్న పేపర్లో చూసిన, నిన్నటిదాకా కేసీఆర్ గారు కేవలం కేటీఆర్ లేకుంటే హరీష్ గారు లేకుంటే మా హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ బొమ్మలే ఉంటుండే పక్కకు. మొట్టమొదటిసారి మాజీ మిత్రుడైన సాగర్ అతను, బసవరాజు సారాయి కూడా పక్క కూసోబెట్టుకున్నాడు రా బాబు. ఆలోచన వచ్చింది రోజు ఎక్కడో కనిపిస్తుంది, నేను ఇక పక్కకు బీసీలను కూసోబెట్టుకుంటే నా పని చేస్తానని ఆయనలో కూడా మార్పు వచ్చింది. ఆయన నిన్నటి దానికా లెక్క చేయలే. ఇంకొక అడుగు ముందుకేయమంటున్నా కేసీఆర్, మొన్నటి ఆలోచన నీ కనువిప్పు. మేము గెలిచిన బీజేపీ ఎందుకు గెలిచిందో మీ అందరికీ తెలుసు, కానీ బీజేపీ గెలవలే, గెలిచింది ఈటల రాజేందర్. ఆయన ఎలక్షన్ మీ క్యాండిడేట్ ఎలక్షన్ కాదు, ఇది కాంగ్రెస్ కు బీజేపీ ఫైట్ కాదు, ఇది ఇది పర్సనల్ వ్యక్తుల ఫైట్ అయింది. ఇది దాన్ని ఇవాళ ఒక్కరుగా ఒక నాయకుడు ఏమంటుండంటే ఇక అవినీతి మీద యుద్ధం చేస్తారట, కేసీఆర్ ను జైల్లో పెడతారట. ఇంకో నాయకుడు అన్న కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రి ఆరుగురిని నడుపుతారట. మరి ఆరుగురు నడుపుతావా, 100 మంది నడుపుతావా, నీ సబ్జెక్టు. కానీ దాంతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ ఇటుకలతో కొడతాడట, ఇటుకలు వేస్తే నేను రాళ్లతో కొడతా అంటున్నాను. ఇకపోతే మా మిత్రుడు ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు టచ్ చేస్తాడట, టచ్ చేస్తే అంటే కేసులు పెట్టిస్తాడట. ఎవరి మీద పెట్టినా మీ భాష మాత్రం బాగలేదురా బాబు. ఒక ముఖ్యమంత్రి ఆరుగురిని ఎట్లా నక్కుతావు బాబు? అదేవిధంగా ఇటుకలతో కొడితే రాళ్లతో కొడతారా బాబు మీరు? ఇంకో ఆయననేమో కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది టచ్ చేస్తారట, సిబిఐ కేసులు లేకపోతే మనీ లాండరింగ్ కేసులు పెడతా అంటుంది. మరి ఈ పార్టీలో వచ్చిన వ్యక్తులు అయినటువంటి సుజనా చౌదరి ఎవడు, రమేష్ ఎవడు, దేశాన్ని దోచుకున్నారు, కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి ముంచేసి నిన్నటి వరకు వాళ్ళ మీద కేసులు నడుస్తాయి. ఒక్కసారి గంగానదిలో మునిగితే పాపాలు పోయినట్టు బీజేపీలో పోతే పాపాలు పోతాయట. దీని మీద ఇవాళ మంచి సమయం ఉన్నది. ఒక పక్క రైతులు సంవత్సర కాలం నుంచి మా మూడు ఏ బాబు ఎవరు సీటీలు తరిగా ఇది నేర్చుకొని ఇది శిక్షణ శిబిరంలో కూడా మీకు ఆలోచన చేయకుండా పార్టీని బతికిస్తారా బాబు? మిత్రులందరికీ విజ్ఞాపం, ఇది ట్రైనింగ్ క్యాంపు, ఇక్కడ విజిల్లు చప్పట్లు ఉండకూడదు. పెద్దలు చెప్పిన మాటలు మాత్రం వినండి, మీరు మధ్యలో పెట్టుకోవాల్సిన మాటలు అవి, చప్పట్లు వీలు లేకండి. దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినండి, మీ అందరికి మనవి. కాంగ్రెస్ ఇన్ని రోజులు నడిచింది, ఎందుకు నడిచింది?
క్రమశిక్షణతో ఉంటేనే నడిచింది. ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, శిక్షణ శిబిరంలో నేర్చుకొని మళ్ళీ మీ గ్రామంలో పోయి 10 మందికి చెప్పాలి. కేవలం మేము పోయి వచ్చినాము, హైదరాబాద్ పోయినాం, మీటింగ్ బాగైంది, చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, ఇవి నడవైరా బాబు. ఏం నేర్చుకోవాలి? ఇవాళ నేను ఇంతదానిగా ఎందుకు వచ్చినా? క్రమశిక్షణతో ఉండి పెద్దలకు గౌరవించి, నాయకుని గౌరవించి, పార్టీ నిబంధనలతో ఉన్నా కాబట్టి ఈ దానికి వచ్చినా. మా అయ్యా పాలిటిక్స్ లేడు, మా మామ లేడు, మా బావ లేడు, సొంతంగా ఈ దానికి వచ్చిన. చాలా మందికి నా హిస్టరీ తెలియదు. క్రమశిక్షణతో ఉన్నాడే పైకి పోతాడు. ఇలా తీర్చిందాలే నీడ కూర్చున్నాడు. అతను కూడా యూనివర్సిటీలో అగ్రికల్చర్ లో పనిచేస్తే, స్టూడెంట్ లీడర్గా పనిచేస్తే, అక్కడ డిగ్రీ జరిగిన తర్వాత కోదాడలో పోయి జూనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఆయన ఆలోచన చేసిన అదే, ఈ పిల్లవాడు వనికి వస్తాడు, కాంగ్రెస్ పార్టీ అని జనరల్ సెక్రటరీ చేశారు. అట్లా పెరగాలిరా బాబు, నాయకుని ఎంబడి బ్యాగ్ పట్టుకొని అన్నంటే పెరుగుతారులో పోయి గ్రామాలలో పోయి పనిచేయండి. ఇవాళ హాజీపూర్లో 3 అమ్మాయిలను రేపు చేస్తే అక్కడ పోయినాం. ఖమ్మంలో రైతులకు సంఖ్య వేస్తే అని పోయినాం. సిరిసిల్లలో హరిజనులకు 3 డిగ్రీ ఇస్తే ఆడిపోయినాం. అదేవిధంగా ఇవాళ దిశ ఇష్యూలో కూడా అక్కడ కూడా పోయినాం. నేను అనేది ఎందుకు చెప్తున్నట్టే, పొలిటికల్ పార్టీలో ఉన్న వ్యక్తి అవతల్లోని ఎంత మనం నిందిస్తావో వానికంటే ఎక్కువ పనిచేయాలి. ఇవాళ మీరు చూస్తున్నారు మీ గ్రామాలలో మా నాయకులలో ఎన్ని విభేదాలున్నా మీరు మాత్రం దండం వస్తున్నారు. ఎందుకంటే ఎదుటింటివాడు టీఆర్ఎస్ వాడు, ఎదుటింటివాడు సిపిఎం బీజేపీ వాడు, వాడు స్పీడ్గా పోతుంటే నువ్వు కూడా స్పీడ్గా పోవాలని నీ ఆలోచన. నీకున్నటువంటి ఆలోచన మాకు లేదు. మా నాయకులు కూడా కలవాలిరా బాబు, చాలా అయిపోయింది. ఇవాళ 3000 ఓట్లు వచ్చిన తర్వాత కూడా మనం ఆలోచన చేయకుంటే ఈ పార్టీ నేను చదవకూడదు. ఇవే బొమ్మలు ఉండాలి అక్కడ, ఎక్కడ కూడా ఇవే బొమ్మలు ఈ రెండిందే ఉండాలి. నాయకుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. కేంద్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళనే మనము ఆలోచన చేయాలి. కానీ సిటీలు కొట్టి జిందాబాద్ కొడితే 43 వచ్చేది చాలా చెడ్డ కాలం. ఇవాళ బీజేపీ ఆగదు. ఒక బీసీని గెలిపించారు, దేశమంతా తీసుకుపోతారు. ఇవాళ అవసరం ఉన్నది బీసీ మనం పెట్టిండ్రు. ఏది ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం, అదేవిధంగా బీసీల ఆత్మగౌరవం కూడా పెట్టాలి, బీసీ గణితని కూడా పెట్టాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, అవతల పార్టీ వాడు నోటికి వచ్చిన తిట్టని ప్రజలు అసహించుకుంటున్నా బాబు. కొన్ని రోజులైతే ప్రజలు రాజకీయ నాయకులు మేము చిన్న ఉన్నప్పుడు మేమేం చేసేది, మీటింగ్ పెట్టేది, డయాసేసేది, మైక్ పెట్టి దూరం కూర్చునేది. ఇప్పుడు కొత్త ఆచారం వచ్చింది, అసలు నాయకుడు ఎక్కడ పోతా నీళ్ళే పోదలు కూర్చుంటారు. ఎందుకంటే టీవీలు వచ్చిన గోయు, ఈ టీవీల గురించి ఓటిట్లా ఇవి బాధ్యత. అంతేకాదు ఇవాళ నేను చెప్తున్న బీజేపీ వాళ్ళకు, కేసీఆర్ ఇవాళ రైతుల మీద ముసలిగా రాస్తున్నావు, 3 బిల్లులను వ్యతిరేకం అంటున్నావు. ఇంతకుముందు నువ్వు భారత్ బంద్ అప్పుడు నువ్వు తప్పనిసరిగా సపోర్ట్ చేసినావు. ఎప్పుడైతే ఢిల్లీ పోయి నరేంద్ర మోడీని కలిసినావో ఆ తర్వాత నీకు మార్పు వచ్చింది. ఇవాళ మళ్ళీ 3 బిల్లులు కనిపిస్తున్నాయి. అంతేకాదు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? నేను 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పలేదంటాడా? ఇంతమంది అని చెప్పాడు. 2021 గిన్నీస్ రికార్డ్ ఫ్లోర్ హౌస్ అబద్ధం చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది కేసీఆర్. దీనికి మనం గ్రామ గ్రామాలలో చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇలా రైతులు పండించిన పంట కొనుగోలు లేకపోతే పంట పొలాలనే ధాన్యం మీద పడిచని పోతుంటే కేసీఆర్కి ఆలోచన లేదు. ఇద్దరు గ్రామాలు చేస్తున్నారు, గల్లీ మీద లడై ఢిల్లీ మీద వస్తాయి, గల్లీ మీద లడై ఢిల్లీ మీద వస్తాయి. ఇప్పుడు ఆయన మాట్లాడితే కేసీఆర్ ఇవాళ నేను కొట్లాడుతా అంటారు. ఏం కొట్లాడుతున్నావు బాబు?
ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ పెంచినావు, ఏది పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది, దాని మీద ఎంత మంచి చేస్తామని మా సోనియా గాంధీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. 14 నుంచి 21 దాకా గ్రామాలలో తిరుగు తిరిగండి రా బాబు, ప్రజలు గుర్తించారు, అమ్మా గ్యాస్ పెరిగింది, ఇవాళ ఏ కొనుగోలు జరగబోతే వంట నూనె 500 దొరికేది, ఇవాళ 1000 రూపాయలకు దొరుకుతుంది 5 లీటర్లు పెరిగిందా లేదా. దీని మీద కూడా గ్రామాలలో తిరగాలి, రైతుల ఇష్యూలో తిరగాలి. అంతేకాదు పబ్లిక్ సెక్టర్ ఏం పండి జవాహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక సూది కూడా తయారు చేయటువంటి మన దేశంలో ఆనాడు పబ్లిక్ సెక్టర్ నియమించిన ఏకైక వ్యక్తి పండి జవాహర్లాల్ నెహ్రూ.